కానీ ఇంకా ఇక పొలిటికల్లీ మోటివేటెడ్ ఆయన ఎక్కడ మేము చాలా డిబేట్లు చూస్తూ ఉంటాము. ఆయన ఇలాంటి అనేకమైనటువంటి ఆధారం లేని ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. నేను ఎందుకంటానంటే రెండు మూడు విషయాలు. ఇప్పుడు మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 398,000 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు శాసనసభలో వివరంగా చెప్పడమే కాకుండా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా వెంతి కూడా సిఏజీ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ఏమంటారు ఇలా అదే ఎందుకంటే ఒక నిమిషం అండి. ఇప్పుడు దాకా మాట్లాడారు అది సార్. ఇప్పుడు మీరు యాంకర్ గా ఉన్నప్పుడు మీరు మోడరేటర్ గా ఉన్నప్పుడు మీరు ఎవరికి చెప్తే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నన్ను మాట్లాడమంటే మీరు మాట్లాడతాను లేకపోతే ఏం లేదు. నేను నేను ఏమంటానంటే నరేష్ గారు ఇవన్నీ కూడా మనం ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్ కానీ ఒక ఇచ్చేటువంటి ఫిగర్స్ అంతా కూడా మంత్రులు కానీ అదేవిధంగా ఒక సిఏజీ రిపోర్ట్ అధికారులు కానీ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చేటువంటి రిపోర్టు మనం ఆధారంగా తీసుకోవాలి కానీ ఏదో ఈనాటిలోనో లేకపోతే ఇంకొక పేపర్లోనో ఆంధ్రజ్యోతిలోనో వచ్చింది ఆయన 10 లక్షల కోట్లు అంటే ఈ 6 లక్షల కోట్లు 8 లక్షలు. గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం, ఉద్యోగులకి జీతాలు లేటుగా పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. డిఏ రావట్లేదని చెప్తున్నారు, బెనిఫిట్స్ రావట్లేదు. ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒకటేనండి ఉద్యోగులకు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. 1, 2 తారీఖుల్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళొక ఆ లైఫ్ కు ఆ తేదీన వాళ్ళకి పరిష్కారం ఏంటి? వాళ్ళు ప్రభుత్వాన్ని అడగలేక డైరెక్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరిగింది అనుకుంటే ఇట్లాంటి సంఘటనలు ఏదైనా ఉంటే గవర్నమెంట్ తో చర్చ. ఇప్పుడు మనము ఇంకొక ఉద్యోగ సంఘంలో ఉండేటువంటి ఇంకొక నాయకులే ఇప్పుడు మనకు తీసుకొస్తున్నారు. ఏదైతే ఈ మొత్తం వాళ్ళ జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో 4 సంఘాలు ఇప్పుడు వెళ్ళిన సంఘానికి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనేది నాకు ఆ సంఘాల గురించి ప్రాబబ్లీ టీచర్స్ సంఘం అనేది చాలా చాలా పెద్ద సంఘం అనుకుంటాను. అదేవిధంగా ఎన్జిఓ సంఘం ఈక్వలెంట్ గా టీచర్స్ కంటే ఎన్జిఓ సంఘం ఇంకా ఈక్వల్ గా ఉంటుందేమో నాకు ఐ డోంట్ నాకు అంత ఫిగర్స్ కరెక్ట్ గా తెలియదు. వారు చెప్పాలి ఎవరు మన సతీష్ గారు కానీ అదేవిధంగా సదాశివరెడ్ది గారు కానీ దే హ్యావ్ ది కరెక్ట్ ఫిగర్స్. సో దీంట్లో ఈ ఇప్పుడు ఒక ఒక దీంట్లో ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పొలిటిసైజ్ చేయడానికి గవర్నర్ గారి దగ్గరికి మీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు, రఫీ గారు ప్రతిపక్షం కాబట్టి మిమ్మల్ని అపోజ్ చేస్తారు, ఎంత కామన్? వీళ్ళ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తారా? ఫైనల్ గా ఏం చెప్తారు? ఏ రకంగా సాల్వ్ చేస్తారు? మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? వీళ్ళు ఏప్రిల్ లో సమ్మెకి పోతామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వము అది కూడా ఒక బాధ్యతాయుతంగానే చేస్తుంది. మేము సార్ చాలా వరకు కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ ఇప్పుడు చంద్రబాబు గారు దిగిపోతూ 60,000 కోట్ల రూపాయలు ఆయన అంతా కూడా మీరు మళ్ళీ రివర్స్ వెళ్తున్నారు. అదంతా ఇప్పుడు 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 మీరు పరిపాలిస్తున్నారు, వైసీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తుంది. మీరు ఏం చేస్తారు ఉద్యోగులకు సంబంధించి? మీరు ఏం చేస్తారు? సదాశివరెడ్డి గారు ఒక నిమిషం, రఫీ గారు, రఫీ గారు ఒక నిమిషం ఆగండి, గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, సదాశివరెడ్డి గారు ఏం చెప్తారు? నేను ఒక 30 సెకండ్స్ మీకు టైం తీసుకుంటా. సతీష్ గారు, నరేష్ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ఒకే ఒక నిమిషం టైం ఇస్తా, చెప్పండి. నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు నన్నేనా అడిగేది మీరు? మిమ్మల్ని అండి. గోవింద్ రెడ్డి గారు చెప్పండి స్పీడ్గా. యా నరేష్ గారు, నేను అదే చెప్తున్నాను. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేము బాధ్యతాయుతంగానే ప్రవర్తించి ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కానీ మిగతాది కానీ మేము పూర్తి భరోసా ఇస్తున్నాము. ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. చాలా వరకు కూడా ఆ డిసిప్లిన్ అనేది ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫ్రమ్ ది టాప్ టాప్ బ్యూరోక్రసీ నుంచి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సాల్వ్ చేసే దిశగానే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని
మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఓకే, సదాశివరెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ కంక్లూజన్ గా? ఒకటేంటంటే, ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు మొత్తం తెలుగుదేశం దక్కగలు దిష్టగలుగుంది అన్నారు. ఎందుకంటే మేము రాజకీయాలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడకూడదు అవసరం లే. అయినా నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీ విధానాలు నచ్చలేదు ఈ రాష్ట్ర ప్రజలకు కాబట్టి అది ఓడిపోయింది. మళ్ళీ దాన్ని పట్టుకొని వేరే వేరే దీంట్లో ఓకే. అయితే ఇక్కడ కేవలం ఇది ఉద్యోగ సమస్యలకు సంబంధించింది మాత్రమే కాబట్టి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. సాంబశివారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు.